ఉద్యానం ఒకప్పటి ఉద్యానవనం కానీ ఇప్పుడు ఉద్యానవనంలో జీవించాలంటే ఎవరి ప్రాణం గాల్లో కలిసిపోతుందో తెలియని పరిస్థితి. కిడ్నీ వ్యాధి మహమ్మారి ఆ ప్రాంతాన్ని 2 దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్నా ఆ వ్యాధి ఎందుకు వస్తుందో అన్న కారణాలు ఇప్పటి వరకు ప్రభుత్వం తెలుసుకోలేకపోయింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని మందస మండలం పెద్దలోహరిబండ పంచాయతీ కొత్తపేట గ్రామంలో తండ్రి ధర్మాన పోలయ్య, కూతురు పిట్ట ఈశ్వరమ్మ కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. ధర్మపురంలో పిన్నింటి ఎర్రయ్య కూడా అదే వ్యాధితో ప్రాణాలు విడిచారు. దీంతో ఒకే పంచాయతీలో 3 మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కిడ్నీ వ్యాధితో మృతి చెందుతున్న పరిస్థితి. డయాలసిస్ చేయించుకోవాలంటే ఉన్న ఆస్తులు అమ్ముకుని ఖర్చు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు బాధితులు. డయాలసిస్ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయవాడకు వెళ్తుండడంతో ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. దీంతో అటు కుటుంబాన్ని పోషించలేక ఈ వ్యాధి నిరోధించలేక చివరకు ప్రాణాలు విడుస్తున్నారు. రోజు ముందు శనివారం మా ఆవిడ ఆదివారం సుమారు ఒక 50-60 వేలు ఖర్చు ఉంటుంది. ఆయనకి కూడా ఒక 2 నెలలు బట్టి ఎక్కువ బాధలు అనిపించింది. దాంట్లో మా ఆవిడకంటే మినిమమ్ 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరంలో మొత్తం ఈ హాస్పిటల్లో తిప్పుకున్నాం. అన్ని దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి. మినిమమ్ ఒక 50 లక్షల వరకు అయ్యి ఇప్పటికీ డబ్బులే పోయినాయి కానీ మనిషి డాక్టర్లే. కిడ్నీ వ్యాధితో గత 2 సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు. శ్రీకాకుళం, వైజాగ్ మొత్తం హాస్పిటల్ తిప్పాము. హాస్పిటల్ తిప్పి డయాలసిస్ చేయించుకోవడానికి డబ్బులు లేక ఖర్చు పెట్టాము. దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షల వరకు ఖర్చు అయ్యి ఉంటుంది. కానీ ఇప్పటికి మా అమ్మగారు నిన్న చనిపోవడం జరిగింది. మా అమ్మగారు ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే మా అమ్మగారు నాకు మిగలలేదు. అంతకు ముందు రోజే మా అమ్మగారు నాయన అయినటువంటి మా తాతగారు కూడా ఆ కిడ్నీ వ్యాధితో చనిపోవడం జరిగింది. ఆయన కూడా గత 5 సంవత్సరాలుగా ఆ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది. ఆయన కూడా చాలా దగ్గరికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. చనిపోయే ముందు రోజు కూడా హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం. డాక్టర్లు గారు మరి మా వల్ల అవ్వదు, తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పడం వల్ల తీసుకుని వచ్చాం ఇంటి దగ్గరికి. తీసుకుని వచ్చిన ఒక 5-6 గంటల తర్వాతే తాతగారు చనిపోయారు. కిడ్నీ మహమ్మారికి సంబంధించి ఎన్నోసార్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకున్న వ్యాధి నిర్మూలనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక నాయకులు మండిపడుతున్నారు. ఒక్కొక్కరికి డయాలసిస్ చేయించుకోవాలంటే 10,000 రూపాయల వరకు ఖర్చవుతుందని, ప్రభుత్వం నుంచి అందిస్తున్న 2,000 రూపాయలు పెన్షన్ ఎటు సరిపోవడం లేదని, బాధితులకు డయాలసిస్ చేయించుకునేందుకు 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు స్థానిక నాయకులు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాధి రాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు స్థానిక ఎంపీపీ. కిడ్నీ మహమ్మారి అనేది చాలా ఇబ్బంది పరిస్థితుల్లో అంటే ఉంటున్నారు ప్రజానీకం. ప్రభుత్వ పరంగా తీసుకుంటే ఏమాత్రం కూడా కార్యక్రమాలు ముందుకు సాగట్లేదు. నా మాత్రంగానే ఏదో చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఇంకోటి కావట్లేదు. ఈవేళ సుమారు 2,000 మంది లెక్క ప్రకారం చూసుకుంటే 43,000 మంది ఎంతమందో ఈ టెక్కల నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉంటే ఒక మొత్తంగా చూసుకుంటే 2,400 మందికి ఈ టెక్కల్ డివిజన్లో ఇచ్చినటువంటి పరిస్థితి వల్ల పెన్షన్ పరిస్థితి, అది కూడా చేతులు దులుపుకునే పరిస్థితి. ఒక పేషెంట్కి సుమారుగా నెలకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మాత్రం డయాలసిస్ చేసుకున్న పేషెంట్స్కి మాత్రం ఇచ్చినటువంటి పరిస్థితి ఈనాడు ఉంది. మరి ఎంత దురదృష్టకరం అంటే ఈవేళ లోహరబంద పంచాయతీ చూసుకుంటే మొన్న తండ్రి నిన్న కుమార్తె చనిపోయిన పరిస్థితి, ఇలాగ ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఒక్కొక్క గ్రామంలో 3-4 చనిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మొత్తం ఈ ఉద్యానవంతం వల్లకడగా మారిపోతుందని కూడా పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి. దీనికి ఎవరు కూడా ముందుకు వచ్చిన పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. For more updates, please subscribe 99TV Telugu.